హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ బుల్లెట్. ఈరోజు మనతో యంగ్ అండ్ డైనమిక్ బాక్సర్ పూర్విక్ మనతో ఉన్నారు. హాయ్ పూర్విక్, ఎలా ఉన్నారు? నేనేది సూపర్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్తే బాక్సర్స్, ఎట్లున్నారు అందరు? ఓకే, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా? మా ఫాదర్, ఇంకా ఫస్ట్ చెప్పాల్సింది మా ఫాదర్ కోసమే. ఇంకా మా డాడీ ఇంత, ఇంకా మా డాడీ సపోర్ట్ చేసినంత ఓవర్ చేయరు అసలు. ఇంకా మా డాడీ సపోర్ట్ చేసినందుకు ఎంతవరకు వచ్చినా, అయితే నాకు ప్రతి విషయంలో హెల్ప్ చేస్తాను, నేను ఏం అడిగినా సరే కాదు అన్నాడు. అంతేగా మా డాడీ, అంతేగా మా డాడీ. స్పెసిఫిక్ గా మీరు ఈ బాక్సర్ ఫీల్డ్ లోకి ఎందుకు రావాలనిపించింది? దీనికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? ఫస్ట్ నేను గురుకుల్ ఉంటుండే. ఓకే, గురుకుల్ ఐడియా ఉంది కదా, గురుకుల శ్లోకాలు చదువుకుంటా, వేదాలు చదువుకుంటూ ఉంటుండే. ఇంకా పంచ కట్టుకొని కట్టుకొని జనం డైలీ మార్నింగ్ లేచి శుభ్రభాతం చదువుకుంటా, ఈవినింగ్ శుభ్రభాతం శ్లోకాలు చదువుతుండే. అయితే అది చదువు నాకు సెట్ అయితలేదు, ఇంత చదివినా నా దిమాగ్ ఎక్కుతలేదు. మా డాడీతో చెప్పా, డాడీ నాతో కాదు ఇది, నేను సర్వర్ లైట్ తీసుకుంటాను, నా కొద్ది శ్లోకాలు నాతో కాదని చెప్పి హాస్టల్లోకి నుంచి వచ్చేసిన. డాడీ అథ్లెటిక్స్ లో, నేను అథ్లెటిక్స్ కి వెళ్తా అన్నా. అయితే ఇంకా డాడీ ఓకే బాక్సింగ్ లో పోయి బాక్సింగ్ ఆడు ఫస్ట్, బాక్సింగ్ మంచిగా ఉంటుంది స్పోర్ట్స్ అని చెప్పి మా డాడీ జాయిన్ చేసిండు. ఓకే, మీ డాడీ బాక్సింగ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? కంబాట్ స్పోర్ట్స్ అని చెప్పి. అప్పట్లో మా డాడీ కూడా ఇది చేసి దంగలు చేస్తుండే, ఇలా బాక్సింగ్ లో జాయిన్ చేసిండు. బాక్సింగ్ లో నాకు అంత స్టార్టింగ్ ఇంట్రెస్ట్ లేకుండే, నేను ఇంకా మూతవరే చేయొచ్చు, ఇంకా దోసగాల ముంగల బాక్సర్ అని చెప్పి రుబాబ్ చేయొచ్చు అని చెప్పి నేను బాక్సింగ్ లో జాయిన్ అయినా. బ్రూటల్ స్టోరీ ఏంటి? బ్రూటల్ బ్రూటల్ అది ఫస్ట్ యుఎస్ఐ గ్లౌస్, యుఎస్ఐ కాదు గుడ్విన్, గుడ్విన్ గ్లౌస్ ఒక బ్రాండ్ అది, దాని పక్కన బ్రూటల్ అని ఉంటుంది. అంటే నాకు ఆ మీనింగే తెలియదు సార్, స్టార్టింగ్ లో బ్రూటల్ అని చెప్పిన, ఇన్స్టాల్ లో పెట్టిన బ్రూటల్ అని చెప్పి, పేరు మంచిందని చెప్పి పెట్టిన. అది ఏందో తెలియదు, అయినా సరే అది పెట్టినా కొంతమంది నన్ను అడిగింది బ్రూటల్ అంటే ఏం రాదు, నాకే తెలియదు ఏందో, జస్ట్ చూడడానికే మంచిగా పదం మంచిగా ఉంది. అదే తర్వాత నేను సెర్చ్ చేసిన బ్రూటల్ అంటే ఏంది గూగుల్లో, తెలుగులో దాని మీనింగ్ చూసిన, దారుణమైన హత్య అని ఉంది, తెలియదు నాకు, తర్వాత తెలిసింది. మళ్ళీ మార్చుకోవాలనిపించలేదా? మాస్కర్ అనిపిస్తుంది, ఇంకా సెట్ అయిపోయింది కదా అనుకున్నా, నాకు తగ్గట్టు ఉందా పేరు అనుకున్నా, అనుకోకుండా పెట్టినాను నేను. సెట్ అయిపోయి ఉండని చెప్పి అట్లా లైక్ తీసుకున్నా. అదే బ్రూటల్ అనే పదమే అందరి నోట్లో పడిపోయింది, అది జర బ్రాండ్ లాగా అయిపోయింది అది ఒకటి, పూర్వీ బ్రూటల్ అనగానే నన్ను గుర్తుపడతారు. అది డాన్స్ స్టోరీ. ఓకే, ఇప్పుడు మీరు బాక్సర్ కదా, బయట గొడవలు జరుగుతుంటే మీకు ఎలా అనిపిస్తుంటది? అంటే ఏమంది, నేను లైక్ తీసుకోటా బయట లొల్లులు అయితే, అంటే బాక్సర్ కదా ఎవరినన్నా పోయి కొట్టేద్దాం అట్లా ఏమి అనిపించదా? అట్లా ఏముండే, ముందు ఉంటుండే బాక్సింగ్ జాయిన్ కాక ముందు ఉంటుండే, లొల్లలో పోవాలి, అందరిని వల్ల కొట్టాలి, కొట్లాట పెట్టాలి. లొల్లిని నేను స్టార్ట్ చేస్తుండే అప్పట్లా. ఓకే, బాక్సింగ్ జాయిన్ అయినప్పటికెళ్ళి ఒక డిసిప్లిన్ తో ఉన్నా, ఇప్పుడు నేను లొల్లిలోకి నాకు దెబ్బలు తాకేవి, సడన్ గా కాంపిటీషన్స్ వచ్చినప్పుడు నేను ఆడలేనప్పుడు కాంపిటీషన్స్ మిస్ అయిపోతాయి, అది దెబ్బ అది హీల్ అయ్యే వరకు. ఓకే, కానీ ఏమనిపిస్తుంది అంటే నేను బాక్సర్ని కదా కొడితే వాడు పడిపోతాడు, సో అని పర్సనల్ ఫీలింగ్స్ మీకు ఎవరి మీద ఉండట్లే, ఎవరి మీద సింపుల్ గా పడతారు, నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా నేను. అంటే స్ట్రీట్ ఫైటర్ కి బాక్సర్ కి డిఫరెన్స్ ఏంటంటే, బాక్సర్ ఒక గుద్దెలో ఒకరిని వండబెట్టేయచ్చు, ఒక ఐదారు మంది వచ్చినా సరే ముంగల్కి వెళ్ళి ఒక సింగిల్ పంచ్ చేయాలి. బాక్సర్ కి డైరెక్ట్ అటాక్ ఎట్లా చేయాలి, ఏ మూమెంట్ టైమింగ్ అంతా ఐడియా ఉంటది బాక్సర్ చేసేది, అది పొద్దుగల సాయంత్రం అదే ప్రాక్టీస్ చేస్తాం మేము, అవతల ఎట్లా కొట్టాలి, ఎట్లా డిఫెండ్ చేసి ఎట్లా అటాక్ చేయాలని చెప్పి అక్యురసీతో ల్యాండ్ చేస్తాం మేము పంచ్ కొడితే, ఇట ఒక దెబ్బ గడ్డం పడాల్సిందే. ఒకసారి మస్తు ఉన్నాయి, ఇంకా ఇది ఒక ఊరు చెప్తున్నా, ఒక విలేజ్ లా మేము శ్రీశైలం పోతుంటే, అయితే ఊర్లో ఇంకా చిన్న లొల్లు ఇంకా లొల్లు స్టార్ట్ అయింది, ఆ ఊరు వాళ్ళు అందరు మీదికి ఎగబడ్డారు, ఇంకా ఎంగున్నారు, ఇంకా ముసలోళ్ళు ఆంటీ వాళ్ళు అందరూ, అయితే ఒక 20 మంది మీద పడ్డారు. అయితే నేను ఒక పంచికి అడ్డం పడుతురు, ఊరోలు పేరుకి ఊరోలు అడవి మనిషి లాగా ఉన్నారు కానీ పడుతురు, గుద్దు కడ్డం పడుతురు. అట్లా నేను సేఫ్ అయిపోయినా, ఇంకా మా దోశ మస్తు ఆడి మస్తు కొట్లాడిండు, కానీ ఇంకా జర దెబ్బ లేక దోశ గారికి అదొకటి. ఇంకా స్కూల్ టైమ్ లో మస్తు లొల్లులైనాయి, స్కూల్ నా స్కూల్ అయితే ఒక 6 ఇయర్స్ గానీ వస్తుంది.
మెమరీస్ ఏమైనా ఉన్నాయా? నా స్కూల్ అయిపోయి ఒక 6 ఇయర్స్ అవుతుంది. ఓకే, అయినా సరే నాకు స్కూల్ మొన్న అయిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఆ దోసగాళ్ళతో లాడ్ పని చేయడం కానీ, ఆ ఎంజాయ్మెంట్, ఆ లొల్లీలు, దోసగాళ్ళ లవ్ స్టోరీలు, ఇవన్నీ ఇంకా గుర్తు చేసుకుంటే నిన్న మొన్న అయినా ఫీలింగ్ వస్తుంది. స్కూల్ మొన్న అయిపోయింది, మస్తు మజా వస్తుంది స్కూల్ డేస్ లో అయితే. ఓకే, మరి కాలేజ్ ని మిస్ అవుతున్నాను అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు? అసలు నాకు కాలేజ్ లైఫ్ ఎట్లుంటుందో తెలియదు. అంటే అందరినీ చూస్తూ ఉంటారు కదా బయట, కాలేజ్ అంటే ఇట్లుంటది అట్లుంటది, నేను ఏమన్నా మిస్ అయినా అటువంటి ఫీలింగ్ మీకేం రాలేదా? నేను కాలేజ్ ఇంకా స్కూల్ అయిపోగానే ఇంకా కాలేజ్ కూడా ఇంకా ఉంటే ఓన్లీ ఎగ్జామ్ టైమ్ లా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాయి అంతే. నాకు తెలిసి ఇంకా కొంతమందికే కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా ప్రతి ఒక్కరు చేయలేరు. ఓకే, కాలేజ్ లైఫ్ అంటే నాకు తెలిసి మంచిగా ఉండొచ్చు అనుకుంటున్నా నేను బోలే. ఇప్పుడు నేను డిగ్రీ చేస్తున్నా, డిగ్రీ థర్డ్ ఇయర్, అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోవాలి. ఓకే, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రెగ్యులర్. ఓకే, పొలిటికల్ సైన్స్ తీసుకున్నా. ఓకే, నేను తీసుకోలేను, దోస్తులు అప్లై చేస్తే ఇంకా పొలిటికల్ సైన్స్ వచ్చింది. ఓకే, ఏదైతుందని చెప్పి చేస్తున్నాయి. ఇక మనకి సర్టిఫికేట్ కావాలంటే ఇక. ఓకే, తర్వాత పీజీ చేసే ఉద్దేశం ఉందా? పీజీ తర్వాత వెళ్తామా? ఓకే, ప్లాన్స్ అయితే ఏం లేవు, అయితే చేస్తా, ఇంతవరకు అయితే అంతగా చేస్తా. ఓకే, మీరు ఏ టైం లో జాయిన్ అయ్యారు బాక్సింగ్ కి, ఏ స్కూల్ ఏజ్ లో? నేను ముందు ఓల్డ్ సిటీలోనే ఉంటుండే. ఓకే, ఉప్పు కూడా చెక్కినాక లాల్ దర్వాజా దగ్గరే ఇంకా నా లోకల్. ఉంటే మేము చెడిపోతున్నాం అని చెప్పి మా డాడీ ఇక్కడ నుంచి ఇంకా సరువు నగర్ కి షిఫ్ట్ చేసిండు. ఓకే, అడికి వెళ్తే ఇంకా ఏమైనా బాగుపడతామని చెప్పి నేను చెప్పిన డాడీ ఇక్కడికి వెళ్ళడికి షిఫ్ట్ చేసి మస్తు మంచిదైంది. ఇటువంటి ఇంకా ఖరాబ్ అవుతుంది, ఇంకా చిల్లర కాలం అవుతుండే. అడికి వెళ్ళినా ఇంకా మస్తు ఇంప్రూవ్ అయినాము. నేను బాక్సింగ్ స్టార్ట్ చేసి 7 ఇయర్స్ అయిపోయింది. 7 ఇయర్స్ కంప్లీట్. ఇంతవరకు ఎన్ని మ్యాచెస్ అన్నారు, ఎన్ని విన్ అయ్యారు? అమేచర్ బాక్సింగ్స్ ఒక 4 నేషనల్స్ అన్న పార్టిసిపేట్. ఓకే, అమేచర్ బాక్సింగ్ అంటే మస్తు పాలిటిక్స్ అవుతుంది, డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది పాలిటిక్స్. డిస్ట్రిక్ట్ నుంచి అంటే ఇంకా మా వాడికి వెళ్ళాలి, మా గ్రౌండ్ వాడికి వెళ్ళాలి, అట్లా స్టేట్ డిస్ట్రిక్ట్ గెలిస్తే స్టేట్ లో స్టార్ట్ అవుతుంది, స్టేట్ లో గెలిస్తే నేషనల్ ఇంకా మస్తు ఉంటుంది. నేషనల్ గేషన్ కూడా ఒలింపిక్స్ ఉంటారు పాలిటిక్స్. మరి ఎట్లా మీరు ముందుకు వెళ్ళాలంటే? మరి అంతే, ఇంకా ట్రై చేయాలి, వన్ సైడ్ కొట్టాలి, ఇంకా మొత్తం వన్ సైడ్ ఇంకా వన్ సైడ్ మొత్తం ఇంకా నాకౌట్ చేయాలి, లేకపోతే మొత్తం టోటల్ వన్ సైడ్ ఉండాలి, అప్పుడే గెలుస్తాము నేషనల్ లా. ఓకే, ఇంకా 50-50 ఉంటే ఆ ఛాన్సెస్ లేవు, గెలిచే ఛాన్సెస్ అసలు లేవు. ఓకే, మీరు ఇట్లా సన్నగా ఉంటారు కదా, ఒకవేళ మీరు రింగ్ లో కొంచెం బాడీ బిల్డర్ ని చూస్తే అప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటది? ఎక్కువ కావద్దు, ఎక్కువ కావద్దు అని చెప్పి నేను వెయిట్ పెరగని ఉత్తిగానే పెరుగుతాను నేను వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉంటాను, వెయిట్ అప్పుడప్పుడు చూసుకుంటా. ఓకే, మీరు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, నన్ను కొట్టేవాడే లేరు హైదరాబాద్ లో అంతే యాటిట్యూడ్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? రెగ్యులర్ ట్రైనింగ్. ఓకే, నేను రెగ్యులర్ ట్రైనింగ్ చేస్తా, మార్నింగ్ ఈవినింగ్ ఒక్కొక్కసారి 3 టైమ్స్ ట్రైనింగ్ చేస్తా. మిగతా వాళ్ళు కూడా చేయొచ్చు కదా, మేబీ ఒకవేళ మీరు విన్ అయ్యారు కాబట్టి ఓకే అంత బాగుంది, ఒకవేళ విన్ అవ్వకపోయిన అప్పుడు మీ పరిస్థితి ఏంటి? నాకు ఆ థాట్ రాలేదు, ఓడిపోతాను, ఎందుకు రాలేదు నాకు తెలియదు, బట్ నేను విన్ అవుతాను నాకు నమ్మకం ఉంది, ఆ లెవెల్ ట్రైనింగ్ చేస్తున్నా. ఓకే, ఒకవేళ నేను విన్ అవుతాను నాకు నమ్మకం లేకపోతే ఛాలెంజ్ చేయకపోతున్నా నేను. ఛాలెంజ్ కంటే నేను ఆలోచించే ఇచ్చిన, నేను చేయగలుగుతానా చేయలేనా అని. ఓకే, కొన్ని సిచువేషన్స్ అన్ని మన చేతుల్లో ఉండవు కదా, ఒకవేళ ఇన్ కేస్ ఓడిపోయింది అంటే అప్పుడు ఏంటి పరిస్థితి? ఒకవేళ ఓడిపోయే ఛాన్స్ లేదు, ఒకవేళ ఓడిపోతే చెప్తున్నా, చెప్తుండే నేను ఇట్లా ఓడిపోయినా నెక్స్ట్ అండ్ డెఫినెట్లీ చేస్తా. మీరు ఇప్పుడు ఎన్ని ట్రోల్ చేస్తారో చేసుకోరి, నెక్స్ట్ అండ్ నేను చేసి చూపిస్తా. వెరీ గుడ్, ఎట్లా చేస్తాను కూడా వాళ్ళకి చూపిస్తాను నేను, నేను ఎట్లా రెడీ అవుతున్నా ఎట్లా చేస్తున్నా కూడా నేను మీకు చూపించుకుంటా, నేను చేస్తా చేసి చూపిస్తా అని చెప్పి మళ్ళీ ఇంకొక మాట చెప్తుండే. ఓకే ఓకే, మీరు ఇంత హ్యాండ్సమ్ కదా, మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లవ్ స్టోరీ క్యాన్సల్. సారీ, లవ్ స్టోరీలు ఉంటాయి ఇక నాకు, ఒక మస్తు లవ్ స్టోరీలు ఉన్నాయి. సిన్సియర్ ఏమి ఉండదా ఇప్పట్లో అయితే? అట్లా ఏం లేదు, లవ్ స్టోరీ లేవు ఇప్పుడు. ఏదైనా అమ్మాయి కోసం కొట్టినారు ఎవరినన్నా? లే, అస్సలు ఆడవాళ్ళ కోసం అస్సలు లొల్లివాడా నేను. ఓకే, ఎందుకని? మరి ఫ్రెండ్స్ కోసం? ఫ్రెండ్స్ కోసం మస్తు లొల్లి, మస్తు అంటే మస్తు
ఫ్రెండ్స్ కోసం అయితే ఓకే మొత్తం గ్యాంగ్ వార్ అండ్ ఫ్రెండ్స్ కోసం. ఓకే మీరు రింగ్ లో ఒకరినొకరు బాక్సింగ్ చేసుకుంటారు కదా, ఒకవేళ ఇన్ కేసు మీ చేతిలో అతను ఓడిపోతారు కదా, పర్సనల్ గడిచి పెట్టుకుని మీ మీద ఎప్పుడైనా రివెంజ్ తీసుకోవడానికి అట్లా అట్లాంటి సిచ్యువేషన్ జరుగుతా ఎప్పుడన్నా? అట్లా ఏం జరగదు, అది గేమ్ గేమ్ లాగానే ఉంటది. ఇంత ఇంత కోపం ఉన్నా సరే ఇంకా రింగ్ పైన రింగ్ కింద దిగుతే ఇంకా ఫ్రెండ్స్ అయిపోతాం ఇంకా. ఓకే అందరు తెలిసిన వాళ్ళమే ఆడతాం రింగ్ పైన. ఓకే అంటే అట్లా ఎప్పుడు అంటే మీకు ఎక్స్పీరియన్స్ అవ్వకపోవచ్చు, ఎవరికన్నా మీ సీనియర్స్ కన్నా అట్లా ఏమన్నా జరిగి ఉంటుందా? అవకాశం ఉండదా? అట్లేం లేదు, అందరం ఫ్రెండ్లీగానే తీసుకుంటాం, ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడతాం, గెలిచిన ఓడిపోయినా ఇంకా మోటివేషన్ గా తీసుకుంటాము. ఓకే అదే మా దోసాలతోనే నేను ఆడిన. అవునా? అయితే లాస్ట్ టైం ఒక ప్రొఫెషనల్ ఫైట్ అయింది నాది, అయితే నాకు తెలుసు, అయితే నాతో ఓడిపోయాడు, అయితే నాతో ఆడడానికే మళ్ళా రాడ్ అవుతుండు, నాతో ఆడతా అని చెప్పి ఇంకా నా మేనేజర్ అడుగుతుండు ప్రొఫెషనల్ ఫైట్ లా ఇంకోసారి ఆడితేనే పురిపిస్తున్నా అని చెప్పి. అయితే మేము ఉట్టి ఫైట్ వరకే నార్మల్ గా కలిసి మంచిగా నవ్వుకుంటానే మాట్లాడతాం మేము. ఓకే కానీ అక్కడ రింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఫైట్ స్పిరిట్ ఉంటది కదా, మీ హార్ట్ బీట్ మొత్తం పెరుగుతుంది, ఎలాగైనా గెలవాలి గెలవాలి అనిపిస్తుంటది కదా, అలా కొట్టినప్పుడు కొంచెం ఎలాగైనా గెలవాలి అని చీటింగ్ చేసే అవకాశం ఏమన్నా ఉంటదా? అర్థం కాదు, ఎట్లాగైనా ఎట్లయినా గెలవాలి నేను ఈ మ్యాచ్ లో అని చీటింగ్ చేసే అవకాశం ఏమన్నా ఉంటదా? మనమా మీరైనా వాళ్ళైనా నాకు రావాలి మెడల్ వస్తుంది అది ఓకే ఫేమ్, మరి మనీ పరంగా నేను చెప్తే బాక్సింగ్ నుంచి ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి నాకు మనీ రావాలి. ఓకే కానీ అది వస్తలేదు అది ఎందుకని? ఎందుకని ఇంకా మధ్యలో మ్యామ్ అయిపోతే అది మ్యాజిక్, అదే నాకు రావాల్సిన పైసలు నా నా చేతి దాకా రావు, మధ్యలో మాయమైపోతాయి. ఎట్లా మాయమైపోతాయి? అట్లే మాయమైతే నేను గట్టిగా అడగలేను, గట్టిగా అడిగితే నాకు ఆపర్చునిటీస్ ఇయ్యరు. అంటే నా స్టార్టింగ్ స్టేజ్ కదా, నా లెవెల్ పెరిగే కొద్దీ నా ర్యాంకింగ్ పెరిగే కొద్దీ ఇంకా నేను అప్పుడు డిమాండ్ చేయవచ్చు నా ఫైట్ కి నాకు ఇంత చేతికి ఇస్తానని నేను ఆడతా అని చెప్పి. ఇప్పుడే నేను డిమాండ్ చేసిన అనుకో సరే ఆడకు నువ్వు వేరే ఉన్నది తీసుకుంటా, అట్లా ఉంటది. అదే ఇంకా ఇప్పటిదాకైతే బాక్సింగ్ నుంచి ఏం ఇన్కమ్ రాలేదు, నేను పెట్టడం ఉంది అంతే. ఓకే మీకంటే ఓన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఓకే, ఎంకరేజ్మెంట్ అనేది ప్రతి వాళ్ళకి కావాలి కదా. మొత్తం మంది డ్రాప్ అయిపోయారు, ఏదైనా బయట నుంచి పుష్ ఉంటేనే కదా మనం కూడా ఒక స్టెప్ వేయగలుగుతాం, అరే ఏదో మనం ఇది సాధించినాం సో ఇది మనకి ఉపయోగపడుతుంది మనం ఇంకో స్టెప్ వెళ్దామని, లేకుంటే అంతా మనమే పెట్టుకోవాలి అంతా మనమే పెట్టుకోవాలంటే ఎంతవరకు వెళ్ళగలుగుతాం? ఇట్లనే మస్తు మంది డ్రాప్ అయిపోయారు. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ జిమ్ లో ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు కానీ అది ఇదే జిమ్ లో మా ఫ్రెండ్ కోచింగ్ ఇస్తాడు. ఓకే ఎందుకు ఇస్తాడు? ఆయన పైసలు అవసరం, మంచి బాక్సర్, మళ్ళీ టెక్నికల్ బాక్సర్ ఆడు. ఓకే నేను మన జూనియర్, అంత నుంచి నేను బాక్సింగ్ నేర్చుకున్నా, అప్పట్లో నాకు ఆడే బేసిక్స్ నేర్పించిన వాడు ఇప్పుడు ఇక్కడ జిమ్ లో ట్రైనింగ్ ఇస్తాడు బాక్సింగ్ వదిలేసి. వదిలేసి అంటే నార్మల్ గా వేస్తారు రెగ్యులర్, అంటే మనీ కోసం, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మిగతా మస్తు మంది డ్రాప్ అయిపోయారు. చిన్నప్పుడు స్కూల్ బంక్ కొడితే మీ మమ్మీ డాడీ తిట్టడము, ఏమన్నా గోడ దుక్కి పారిపోవడము, సినిమాలకు వెళ్ళడం, ఇట్లాంటివన్నీ ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నాయా మీకు? అట్లాంటివి అయితే నేను ఏం చేయలేదు, నా స్కూల్ పోపుడు కాకపోతే ఇంట్లోనే ఉంటుండే, తిట్లు తింటుండే ఇంట్లోనే ఉంటుండే. కాలేజ్ లైఫ్ అంటావా, నేను కాలేజ్కే పోతుండే, మా డాడీ ఇంకా మస్తు తిడుతుండే కాలేజ్ గుర్తులేదు అని చెప్పి, ఇంకా మమ్మీ కూడా తిడుతుంది అంతే మన్నారు ఇంట్లో వాళ్ళ గిట. అంతే ఇంకా పాలు పంచి కొడితే గెలుస్తారా? మరి గెలవం, గెలవరు కనిపించకుండా ఇంకేమైనా ఎక్కువ డ్యామేజ్ కానీ ఇంకే. ఓకే ఇట్లానే గెలవాలి అని చెప్పి ఇట్లా కొట్టుకుంటా వెళ్ళిపోతాం, కొట్టవచ్చు ఇట్లా డ్యామేజ్ చేయాలని చూస్తారు. ఓకే అట్లా మీరు చేసినారా? నాకేమోసం. ఓకే మీరు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నేను ఇట్లనే కొడతా ఇట్లనే చేస్తా ఆపుకుంటే ఆపుకోండి అంతే ఫేస్ టు ఫేస్. ఓకే మీకు అటు సైడ్ పర్సన్ నుంచి ఎప్పుడైనా అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయా, కాల్ పంచెస్ కొట్టి ఎట్లయినా ఓడిద్దాం అంటే? వచ్చింది కానీ కావాలని కొట్టి అనుకుంటలే నేను, బై మిస్టేక్ అయిపోతూ ఉంటాయి మధ్య మధ్య. ఓకే బాక్సింగ్ లో అయితూ ఉంటాయి అవి. ఓకే ఒక్కొక్కసారి ఇంకా ఇద్దరు నెత్తి లాక్కి అంటే క్లాష్ అయిపోతాయి ఇంకా ఇద్దరికి అట్లా. ఓకే
మీకు రింగ్ లేక్ వెళ్ళగానే హార్ట్ బీట్ మొత్తం పెరుగుతుంది కదా, ఎలాగైనా గెలవాలి. ఏం ఏం లేదా, నార్మల్ ఉంటారా? నార్మల్ ఉంటాం. అవునా, బిగినర్స్ కి అయితే అట్లా అంటే మీకు ఫుల్ యాటిట్యూడ్ కదా, ఎట్లయినా గెలవాలి గెలవాలి అనే తపనతో మనకి హైప్ ఉంటది. కానీ హార్ట్ బీట్ పెరగడం అట్లాంటివి ఏం కాదు. ఓకే, చాలా క్యాజువల్ గా ఉంటాం, నార్మల్ ఉంటాం. ఓకే, మొత్తం మైండ్ లో ఉంటది అది. మైండ్ లో ఎట్లా గేమ్ ఆడాలంత కూల్ గా ఆలోచిస్తాం. ఓకే, ఇదంతా ఎక్స్పీరియన్స్ మీద వచ్చి ఉంటది. ఫస్ట్ టైం ఆడినప్పుడు ఎట్లుంటది? ఫస్ట్ టైం ఆడినప్పుడు నేను బాక్సింగ్ ఇంట్రెస్ట్ తో ఆడలేను. ఫస్ట్ మ్యాచ్ నేను బాక్సింగ్ నేర్చుకున్న 1 మంత్ లానే ఆడిన. ఓకే, 1 మంత్ లో ఆడినప్పుడు నాకు బాక్సింగ్ లో సగం బేసిక్స్ కూడా తెలియదు నాకు. మొత్తం స్ట్రీట్ ఫైట్ చేసిన ఎట్లా గుద్దిన, బాక్సింగ్ బేసిక్స్ ఏం లేదు. నేను గెలిచిన అది డిస్ట్రిక్ట్ లెవెల్ లా. అప్పటికెళ్ళి నాకు ఇంట్రెస్ట్ పెరిగింది బాక్సింగ్ మీద. ఇంకా అదే ఇదేంద్రా మంచిది అని చెప్పి ఇంకా బాక్సింగ్ స్టార్ట్ చేసిన, ఇంకా ఒక ఇంటెన్స్ అనేది వచ్చింది బాక్సింగ్ గా. అప్పటికెళ్ళి ఒక ప్యాషన్ అయిపోయింది అది. ఇట్లా బాడీ మెయింటైన్ చేయడానికి ఏమన్నా స్పెసిఫిక్ గా ఒక ఫుడ్ డైట్ ఫాలో అవుతారా? మీ కోచ్ ఎవరు? అట్లేం డైట్ ఫాలో అని ఏం కాదా. మరి ఎట్లా ఫిట్నెస్ మ్యాచెస్ ముంగల ఒక వెయిట్ డ్రాప్ చేసేటప్పుడు డైట్ ఫాలో అవుతా? అవునా, మ్యాచెస్ ముంగల ఓన్లీ. ఓకే, అంటే వెయిట్ కంట్రోల్ చేసేది ఉంటది కదా, వెయిట్ కంట్రోల్ చేసేది లేకపోతే నాకు నచ్చింది తింటా. అవునా, అట్లా మరి ఏం ప్రాబ్లం అవ్వదా మీకు? నాకేం కాదు. ఓకే, నాకైతే అట్లా ఏం, ఇంకా బిరువులకి అయితే ఏమో అని నాకు అట్లా ఏం లేదు. ఇంకా నేను అన్ని తింటా, బయట కచోరీ తింటా, జిలేబీలు తింటా. జిలేబీలు అయితే డైలీ తింటుండే అప్పట్లో, డైలీ మార్నింగ్ ప్రాక్టీస్ కాగానే కోటీలా వస్తుంటే కోటికెళ్ళి వస్తా. జిలేబీలు మంచిగా రెడీ చేసి పెడతాడు గరం గరం, నేను ఒక్కనే 30 రూపాయలు తీసుకొని తింటా. డైలీ తింటుండే అప్పట్లో. అవునా, అంటే మీకు స్పెసిఫిక్ గా ఇట్లాంటి ఫుడ్ తినాలని కొన్ని రిస్ట్రిక్షన్స్ జనరల్ గా ఉంటాయి కదా? మరి మీరు ఎంగేజ్ కాబట్టి ఇప్పుడు ఓకే, కొంచెం ఇంకా వెళ్ళే కొద్ది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి, అవితేనే కదా కొంచెం ఇంకా. నాకు అట్లా, నేనైతే తింటా మంచిదే తింటా. అవునా, దాంట్లో అయితే కాంప్రమైజ్ ఏం లేదు. తిండి విషయం అయితే అస్సలు కాంప్రమైజ్ కాను. అంటే మెయింటైన్ చేయాలి, నేను డైట్ మెయింటైన్ చేయాలి. కానీ నాతో కాదు, తిండి కంట్రోల్ కాదు నాకు, నాకు నచ్చింది నేను తింటా. ఓకే, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే బాక్సింగ్ లో ఇన్స్పిరేషన్ అంటే నాకు అట్లా అంటే ఏం లేదు. కానీ ఫేవరెట్ బాక్సర్ కెనెలో ఆల్వరేజ్ అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ఛాంపియన్ అయినా. టెక్నికల్ బాక్సర్. ఇప్పుడు ప్రో మ్యాచ్ ప్రో బాక్సింగ్ అని వచ్చింది కదా, అమేచర్ కు ప్రో బాక్సింగ్ కు తేడా ఏంటి? అమేచర్ బాక్సింగ్ అంటే ఇంకా ఇది గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసేది, డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్స్, ఇంటర్నేషనల్స్, ఏషియన్ గేమ్స్, ప్రొఫెషనల్స్ ఇట్లా ఉంటుంది. ఓకే, ఇది ప్రొఫెషనల్ బాక్సింగ్ అంటే ఇట్లా ప్రైవేట్ వాళ్ళు కండక్ట్ చేసే, గవర్నమెంట్ కి సంబంధం ఉండదు. గవర్నమెంట్ అప్రూవల్ తో ప్రైవేట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, మొత్తం కమర్షియల్ ఉంటది ఇది. ఓకే, అండ్ ప్రొఫెషనల్ బాక్సింగ్ లా 4 రౌండ్స్ 3 మినిట్స్ 4 రౌండ్స్ ఉంటాయి. ఇంకా 6 రౌండ్స్ ఉంటది, 8 రౌండ్స్ 12 రౌండ్స్ 3 మినిట్స్. బిగినింగ్ స్టేజ్ లో 4 రౌండ్స్, అలా లెవెల్ పెరిగే కొద్ది రౌండ్స్ పెరుగుతుంది. అమేచర్ బాక్సింగ్ లోనేమో ఇంకా ఒక 4 to 5 or 6 మ్యాచెస్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ లో అయినా సరే, స్టేట్ లో అయినా సరే, నేషనల్ అయినా సరే. 6 మ్యాచెస్ ఆడాలి, 3 మినిట్స్ విత్ 3 రౌండ్స్. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో ఒకటే రౌండ్ అంటే ఒకటే పర్సన్ తో ఉంటది, ఒకటే బౌట్ ఉంటది, ఒకటే ఫైట్. 4 అన్నా బిగినర్స్ కి 4, ఇంకా 6 ర్యాంకింగ్ పెరిగే కొద్ది 8 to 12. ఓకే, ప్రో అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఇంటర్నేషనల్ నేషనల్ అట్లా ఉంటదా? నేషనల్ ఇంటర్నేషనల్ అట్లా. ఇప్పుడు నేను ఇండియాలోనే ఆడుతున్నా, ఓన్లీ ఇండియా వాళ్ళతో అయితే నా లెవెల్ పెరిగే కొద్ది ఇంటర్నేషనల్ లెవెల్ పోతా. ఓకే, ఒక స్టార్టింగ్ స్టార్ట్ చేసినారు అనుకోండి, ఏ లెవెల్ నుంచి ఫస్ట్ ఏ లెవెల్ నుంచి ఎలా ఎలా వెళ్ళాలి, ఆ స్టెప్ వరకు వెళ్ళాలి, ఇంటర్నేషనల్ వరకు వెళ్ళాలి అంటే? ప్రొఫెషనల్ బాక్సింగ్ లానా? నార్మల్ ఆడుతూ ఉండాలి, ఫస్ట్ లోకల్ వాళ్ళతో అవుతుంది, తర్వాత నేషనల్స్ వాళ్ళతో అవుతుంది. ర్యాంకింగ్ నేషనల్ వాళ్ళతో ఆడుతూ ఉంటే ర్యాంకింగ్ పెరిగే కొద్దీ ఇంకా ఇంటర్నేషనల్ వాళ్ళు వస్తారు, వేరే కంట్రీ వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి మీ ఫేమస్ డైలాగ్ చెప్పండి. నమస్తే బాక్సర్స్. ఓకే, ఆ వర్డ్ ఎలా యూజ్ చేయాలని మీకు అనిపించింది? నేను ఫస్ట్ వీడియో తీసినప్పుడు ఈ వర్డ్ నాకు ఇంకా పర్టికులర్ గా ఒక వర్డ్ అనాలని ఏం లేదు. నార్మల్ గా బాక్సర్స్ కి ఛాలెంజ్ ఇస్తున్నా కదా, అయితే నమస్తే బాక్సర్స్ అన్న ఆడ ఈ వర్డ్ అన్న నీకు ఇంకో రీజన్ గిట్టు ఉంది.
నేను ముందు మసాలా చెప్పినా, రీల్ సైడ్ చెప్పినా నా ఇన్స్టా రీల్స్ లా. అందరు ప్రతి ఒక్కరు లైఫ్ లా యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా సాడ్నెస్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా వాళ్ళ ఓవర్కమ్ కావాలి, బాక్సర్ లాగా ఫైట్ చేయాలి, ఓవర్కమ్ కావాలని చెప్పి ఇంకా వాళ్ళని కూడా బాక్సర్స్ అని చెప్పి ఇంకా మోటివేట్ చేస్తా. వెరీ గుడ్. ఓకే, మసాలా ఈ పదం వాళ్ళకి మసాలా ఎక్స్ప్లెయిన్ చేసాను నేను, నమస్తే బాక్సర్స్ అని ఎందుకంటా అని చెప్పి. ఇంకా నార్మల్ పర్సన్ వాళ్ళకి నన్ను అడుగుతాను, అన్నా నేను బాక్సింగ్ చేయగలను ఎందుకంటే అందరినీ బాక్సర్స్ అంటావు అని. రీజన్ ఇది, అందరినీ నమస్తే బాక్సర్స్ అన్నాను. ఇంకే వెరీ గుడ్. మీరు ఒక కంపెనీతో కొలాబరేట్ అయ్యారు కదా, ఏ కంపెనీ, ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అది స్పార్క్ బై క్యాలరీస్ అని చెప్పి ఎనర్జీ చాక్లెట్. ఓకే. అండ్ నాకు ఈ చాక్లెట్ నుంచి మొన్న ఒక స్టోరీ అయింది. అయితే నేను లాస్ట్ ఫైట్ అన్ని గెలుచుకుంటూ వస్తాను కదా ప్రొఫెషనల్ ఫైట్స్, అయితే నువ్వు ఆ చాక్లెట్ తింటున్నావు, ఆ చాక్లెట్ తింటున్నందుకే అలా ఇది స్టెరాయిడ్స్ ఉన్నాయి అందుకనే నువ్వు గెలుస్తున్నావు అని చెప్పి ఒకటి కామెంట్ చేస్తున్నాడు. దాని మీద ఇంకా మస్తు చర్చలు అవుతున్నాయి, కామెంట్ కింద కామెంట్, కామెంట్ కింద కామెంట్, అదేమో పెద్ద మ్యాటర్ చేస్తున్నారు అది. అయితే అది స్టెరాయిడ్ కాదు, అది స్టెరాయిడ్ అయితే నేనెందుకు దాంతో కొలాబ్ అవుతా, నేనెందుకు వాడతా, అది ఒక ఎనర్జీ చాక్లెట్, ప్యూర్ ఇంగ్రీడియంట్స్ తో తయారైన అది ప్రోటీన్, అది ప్రోటీన్ ఎనర్జీ చాక్లెట్. దాని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అది సంగతి. అందరు అది స్టెరాయిడ్స్ నువ్వు వాడుతావు అందుకని అన్ని గెలుస్తున్నావు. స్టెరాయిడ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి స్పోర్ట్స్ లో చాలా మంది ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు స్టెరాయిడ్స్ వాడతారు అంటారు కదా, అది ఎంత వరకు నిజం? వాడతారు, వాడతారు అంటే ప్రతి ఒక్కరు కాదు, మంచిగా నిజంగా గేమ్ ఉన్నవాడు ఎవరు వాడాడు. ఇట్లా దొంగ లెక్కలు చేసేటోళ్ళే వాడతారు, కొంతమంది దొంగ లెక్కలు బయటపడతాయి కదా పడతారు. అంటే స్టెరాయిడ్ గిట్ట సర్టెన్ టైం అని ఉంటదంట. ఓకే, నాకు మా సార్ ఎక్స్ప్లెయిన్ చేసాడు, అదే సర్టెన్ టైం వరకే టైం, ఆ టైం అయిపోతే ఇంకా అది డోపింగ్ టెస్ట్ అయితే దొరకదంట. ఓకే, డోపింగ్ టెస్ట్ చేస్తారు, కంపల్సరీ చేస్తారు డోపింగ్ టెస్ట్ ఇంటర్నేషనల్ గేమ్ లలో, ప్రొఫెషనల్ ఫైట్స్ లలో. ఓకే, వెరీ గుడ్. అంటే ఆ కంపెనీ వాళ్ళు నాకు మస్తు సపోర్ట్ చేసారు. నేను తెలంగాణ వర్సెస్ హర్యానా ఫైట్ అయింది రామానాయుడు స్టూడియోలా, అది గెలిచిన, అంటే గెలుస్తా అని ఛాలెంజ్ చేసిన, దాని గిట గెలిచి చూపించిన అది గిట. అయితే ఇంకా ఆ కంపెనీకి 1 మంత్ బిఫోర్ ఇంకా మంచిగా మస్తు సపోర్ట్ చేసారు నాకు, డైట్ కానీ ఇంకా సప్లిమెంట్స్ కానీ ఇవ్వడము. ఇంకా వాళ్ళు నాకు సపోర్ట్ చేసినందుకు ఇంకా నా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయగలిగిన, ఇట్లానే గెలుస్తున్నాను నేను, ఇంకా వాళ్ళ వాళ్ళు ఇంకా నా బెస్ట్ చేయగలిగిన. ఇంకా లాస్ట్ టైం కూడా ఒక ఫైట్ అయింది, ఫైట్ అయింది తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్, దాన్ని కూడా ఛాలెంజ్ చేసిన నేను, గెలుస్తా గెలిచి చూపిస్తా అని ఛాలెంజ్ చేసిన, గెలిచి చూపించిన. లైవ్ లో కూడా మా వ్యూర్స్ కోసం బాక్సింగ్ ఒకసారి ఆడి చూపిస్తారా? తప్పకుండా, నేను మీకోసం ఆడనా? అండి, ఇంకా నేను ఇప్పుడు నార్మల్ గా పైన పైన చూపిద్దాం అని చెప్పి వేసుకుంటున్నాను, మీరు ఎప్పుడు ఇట్లా ట్రై చేయకండి. సరే, ఇప్పుడు ఓన్లీ ఇంకా మీరు చెప్తున్నందుకు నేను చేస్తున్నా. ఇంకా నార్మల్ గా అయితే ఇట్లా బ్యాండేజ్ లేకుండా ఆడొద్దు, చేతులు డ్యామేజ్ అవుతాయి. ఇంకా గుర్తుపెట్టుకొని ఏదో నేను గుద్దుతున్నా అని చెప్పి మీరు బ్యాగ్ అనిపించగానే గుద్దకండి. చలో, చలో, దిస్ ఇస్ ఫర్ యూ. ఇంకా మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? గోల్స్ అంటే ఇంకా మస్తున్నాయి నాకు, అంటే ఈ పాయింట్ చేస్తే ఇది నా అల్టిమేట్ గోల్ అని ఒకటి ఉంటది కదా, దానికి ఏమంటారు మీరు? ఫస్ట్ థింగ్ అయితే నేను ఇంటర్నేషనల్ గేమ్స్ వల్ల ప్రతిదీ గెలవాలి, ప్రొఫెషనల్ బాక్సింగ్ అయినా సరే అమెచర్ బాక్సింగ్ అయినా సరే ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడాలి. ఓకే, ఒక్క లాస్ ఉండకుండా అన్ని గెలవాలి, అది నా గోల్. అంటే ఒక ఛాంపియన్ అయిపోవాలి నేను. ఓకే, ప్రస్తుతం నేను గెలుస్తున్నా, అందరు ఛాంపియన్ అప్పుడే ఛాంపియన్ అయిపోయినా అదే అంటారు, బట్ ఇది నథింగ్. ఇది నేను అందరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఇది అయిపోయి సెటిల్ అయిపోయినావు అసలు నేను ఇంకా స్టార్టే కాలేదు, నేను నథింగ్ ఇప్పుడు నేను. అందరు అప్పుడే ఇంకా నువ్వు తోమియో అది అని చెప్పంటారు, ఇక అంటే నన్ను లేవాడతారు.
అంటే మీకు అట్లా అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎంతో కొంత వాళ్ళన్నట్లు కూడా కొంచెం నిజమైతే లేకపోలేదు కదా, ఉంది కదా, వాస్తవం అయితే ఉంది. కొంచెం ఫేమ్ వచ్చింది, ఫేమ్ అయితే వచ్చింది, బట్ ఇట్ జరపోదు నాకు. అసలు జరపోదు. ఇంకా ఫేమ్ అంటే ఫేమ్ వస్తుంది, నేను ఆటోమేటిక్ ఇంకా గెలుస్తుంటే ఫేమ్ వస్తుంది. ఇంకా నాకు విన్స్ కావాలి, నేను అనుకుంది రీచ్ కావాలంటే టీమ్ వస్తున్నాయి. నేను మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటాను? మ్యారేజ్ నాకైతే ఇంకా మ్యారేజ్ అంతా ఇంట్రెస్ట్ అయితే లేదు, ఎప్పట్లో అసలు ఆ థాటే లేదు నాకు. ఫస్ట్ గోల్స్, ఒకవేళ గోల్స్ అన్ని అచీవ్ చేసాను అనుకో, మ్యారేజ్ జోలికే పోను. ఇంట్లో వాళ్ళైనా సరే, ఇంట్లో వాళ్ళు అడుగుతారేమో. ఇక ఎందుకు ఇష్టం లేదు, లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా? అట్లా ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు అంతే. చూస్తున్నా కదా పిల్ల అంటే ఎట్లుంటది, ఏంది కథ, పెళ్లి చేసుకోకపోతే ఇంకా మస్తు ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ ని. తన ఎక్స్పీరియన్స్ కాకుండా పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుని బాగా మంచిగా ఆలోచిస్తున్నారు. పెళ్లి చేసుకోకపోతే ఏంటంటే మన లైఫ్ ని మనం జాలీగా ఎంజాయ్ చేయొచ్చు, ఇంటికి ఏ టైం అయినా రావచ్చు, ఇంకా నచ్చినట్టు మనం ఉండొచ్చు. ఈ బాక్సింగ్ వల్ల మీకు ఏమైనా జాబ్స్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా? యా 100-2% జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇంకా రీసెంట్లీ ఇట మా దోస్త్ ఒకడు పోలీస్ కోటాలో జాయిన్ అయ్యిండు, ట్రైనింగ్ మొన్ననే అయిపోయి వచ్చిండు గ్రౌండ్ కి. ఇక నా ట్రైనింగ్ అయిపోయింది, ఇక నేను ఇప్పటికే బాక్సింగ్ ఫ్రీగా వేసుకొచ్చాను. జాబ్ వస్తే చేస్తారా? నా జాబ్ అసలు ఇంట్రెస్ట్ లేదు. జాబ్ చేసి ఏంటంటే అంతే, ఇంకా అది అక్కడికే నెల జీతం తీసుకొని ఉండాలి, ఏం వేస్ట్ అయింది నా. అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, అంటే నేను పెరిగిన సరౌండింగ్స్ అట్లా ఉంది. ఇంకా బిజినెస్ మైండ్ ఉంది నాది, బిజినెస్ చేయాలి. జాబ్ అంటే అంత మట్టుకు ఉంటాం, ఇక పెరగలేము, నెల జీతం తీసుకొని అదే పని అదే చేస్తాం. ఇక కోచింగ్ సెంటర్ పెట్టి అందరికి నేర్పిస్తారు, అట్లాంటి థాట్స్ ఉన్నాయా? కోచింగ్ సెంటర్ ఐడియా ఉంది, బట్ నా ఓన్ నా ఓన్ ప్రాక్టీస్ కోసం ఒకటి పెట్టాలని నాకు ఇంట్రెస్ట్. నేను వేరేలకు నేర్పిద్దామని కాదు, నేను నేర్చుకుందామని చెప్పి నాకు సెపరేట్ స్పేస్ కోసం. మీరు అన్ని సాధించిన తర్వాత అప్పుడు వేరే వాళ్ళకి నేర్పించాలి కదా. నాకే కోచింగ్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక సెపరేట్ కోచింగ్ సెంటర్ పెట్టి అలా ఇద్దరు ముగ్గురిని కోచెస్ ని పెడతావు, 3 మెంబర్స్ కోచెస్ ని పెట్టిన అలా నేను ట్రైన్ అయితే నాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు కదా, ఇన్కమ్ జనరేట్ అయితే నాకు ట్రైనింగ్ అవుతుంది. దీనికి ఏమన్నా ఏజ్ లిమిట్ ఉంటదా, ఇంత టైం వరకు మనం ఆడొచ్చు అంటే స్పోర్ట్స్ లేనట్ల టైం? 40 ఏజ్ వరకు ఒలింపిక్ ఆడొచ్చు. తర్వాత అంతే ఇంకా ఒలింపిక్ ఆడేది. ఇంకా ప్యాషన్ ఉన్న వాళ్ళు చేస్తారు. ఏం చేస్తారు ప్యాషన్ ఉన్న వాళ్ళు? బాక్సింగ్ ఆడుకోవచ్చు, ప్రో బాక్సింగ్ ఎంతైనా ఆడుకోవచ్చు, దానికి ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. అమేచర్ బాక్సింగ్ కి ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇంకా మీ లైఫ్ మొత్తం మీ బాక్సింగ్ కి అంకితం అనుకోవచ్చు. మెన్స్ ఫ్యాషన్ లో ఉంది ఇంట్రెస్ట్, ఇంకా సెపరేట్ అదే బాక్సింగ్ జిమ్ ఉంది. అనుకున్నట్టు అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అసలు. ఓకే పూర్వి, మీరు అనుకున్నటువన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నమస్తే బాక్సర్స్, మూవీ బుల్లెట్ ఛానల్ అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా. నా ఇంటర్వ్యూ కూడా చూసారు కదా, ఎట్లుందో అందరు తప్పకుండా కామెంట్ చేసేయండి గైస్. ఇంకా మీరు పెట్టే ప్రతి కామెంట్ నాకు మస్తు సపోర్ట్ అయితే నేను ఇంకా మోటివేట్ అవుతాను. మీరు ఏం చెప్తారు, ఏ విధంగా చెప్తారో, ఇంకా నేను ఏ విధంగా ఇంప్రూవ్ కావాలో కూడా నాకు కామెంట్ చేసి చెప్పుర్రి. నేను తప్పకుండా నేను మీరు చెప్పినట్టు చూసి మీకు రిప్లై ఇచ్చి నేను ఇంప్రూవ్ అవుతాను.